హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాక్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటాం మీ లక్ష్మి ఎంత ఐశ్వర్యం ఉన్నా విభూదే సకలం అంటూ కైలాసాన్ని వదిలి శ్మశానమే చివరికి అని మానవులకు తెలియజేస్తూ సకల ఐశ్వర్యాలను ప్రసాదించి ఆ శివయ్య కొలువైన టీపీ గూడూరు మండలం కాటేపల్లి గ్రామంలో కామాక్షిదేవి సమేత చంద్రశేఖర స్వామిగా వెలిసి భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తూ అభయం ఇస్తున్నారన్నమాట శివయ్య ఇవాళ వీడియోలో మనము ఈ శివయ్య ఆలయం గురించి తెలుసుకుందాం అలాగే ఆషాఢ మాసంలో తప్పకుండా సముద్రపు స్నానం చేయాలి అంటారు ఈ సముద్ర స్నానం చేయడం వలన కలిగే ఫలితాలు ఏంటనేది కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి అనమాట దాదాపుగా అర్ధ శతాబ్దం ముందు విడవలూరు మండలానికి చెందిన శ్రీ బటారాం కామయ్య స్వామి భిక్షాటన చేస్తూ ఈ కాటేపల్లికి వచ్చారనమాట ఆ టైంలో మొత్తం కూడా అక్కడ అడవి ప్రాంతంగా ఉండేది ఆయన భిక్షాటన చేస్తూ అక్కడే నివాసం ఉండవలసి వచ్చింది అలా నివాసం ఉంటూ ఆయన పక్కనే ఉన్న సముద్ర స్నానానికి వెళ్ళేవారనమాట ప్రతిరోజు అలా స్నానానికి వెళ్తుండగా ఒకరోజు చెట్ల పొదల మధ్యలో ఈత పనులను నైవేద్యంగా పెట్టి ఉన్న శివలింగం కనిపించిందనమాట అది చూసిన కామయ్య స్వామి తాటాకులతో ఒక చిన్న గదిలా నిర్మించారు ఆ శివయ్య చుట్టూ ఈ రోజు కూడా శివయ్యను పూజిస్తూ వచ్చారు తర్వాత అదే క్రమంలో కూలి పనులు చేసి భిక్షార్చన చేసి స్వామివారికి ఆలయం నిర్మించాలని సంకల్పించారట అలా సంకల్ప బలంతో ఆ శివయ్యకు గుడిసెను ఆలయంగా ఏర్పాటు చేశారు ఈ దేవాలయంలో అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అనమాట ఆ దేవాలయంలో మొత్తము అరవై దేవుని యొక్క విగ్రహాలు అనేవి ఉన్నాయి స్వామి రెండు వేల పదమూడులో స్వర్గస్థులయ్యారు ఆయన కోరిక మేరకు శివుని ఎదురుగానే కామయ్య స్వామి వారి సమాధిని నిర్మించి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారన్నమాట ప్రతిరోజు కూడా ఆలయంలో ఉన్న అందరి దేవతలకు నైవేద్యం సమర్పించి తర్వాత ఈ కామయ్య స్వామికి కూడా నైవేద్యాన్ని పెట్టడం ఇక్కడ ఆనవాయితీగా మారింది అలా కాలక్రమంలో భక్తులు అలాగే దాతల సహాయంతో ఆలయం అనేది అభివృద్ధి చెందిందనమాట అప్పటి నుండి ఈ ఆలయంలో శివరాత్రికి అలాగే ఆషాఢ మాసం కార్తీక మాసాల్లో భక్తజనంతో స్మరణలతో మారుమోగుతూ ఉంటుందన్నమాట అలాగే ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం కూడా చాలా విశేషంగా చేస్తారండి ఒక్కరికి కూడా అన్నం లేదు అనే భావన రాకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం అనేది జరిపిస్తారనమాట ఈ కామాక్షి దేవి సమేత చంద్రశేఖర స్వామి చాలా పవర్ఫుల్ అనమాట ఈయన దగ్గర ఏది కోరుకున్నా కానిండి అది చాలా బాగా నెరవేరుతుంది అలాగే బయట ప్రదేశాల నుండి వచ్చి కూడా ఈ శివయ్యను దర్శించుకుంటుంటారనమాట ఈ మాఘమాసం వైశాఖ మాసం అలాగే ఆషాఢ మాసాల్లో ఈ సముద్రపు స్నానం చేయడం వలన మనకి దాదాపుగా అన్ని రకాల అనారోగ్య సమస్యలు అనేవి పోతాయన్నమాట అలాగే ముఖ్యంగా చర్మ సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణు కొలువైనది సముద్రంలోనే కదండి అంతేకాకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన చెట్లు సముద్రపు గర్భంలో ఉంటాయన్నమాట అలాగే లక్ష్మీదేవి చంద్రుడు ఉద్భవించింది కూడా ఈ సముద్రం నుండే మనకి ముత్యాలు కానివ్వండి రత్నాలు కానివ్వండి లభ్యమయ్యేది కూడా ఈ సముద్రం నుంచే అనమాట అలాగే మనకి అన్ని నదుల నీళ్ళు కూడా ఆఖరికి వచ్చి కలిసేది ఈ సముద్రంలో ఎన్నో వనమూలికలు కలిగిన ఔషధ గొప్ప గుణాలను ఆ నీటిలో ఉంటాయి కాబట్టి మనకి అనారోగ్య సమస్యలు అనేవి తీరిపోతాయి అనమాట అందరితో కలిసి సముద్ర స్నానము ఇలాగ చేస్తూ దేవాలయాలు దర్శించుకున్నట్లయితే మనకి ఆ అనారోగ్య సమస్యలు పోవడంతో పాటు మానసిక ఉల్లాసం అనేది కూడా కలుగుతుందనమాట అలాగే సముద్రంలో ఉన్న లవణ మరియు ఔషధ గుణాల వలన కూడా చర్మ సంబంధిత వ్యాధులు అనేవి పోతాయి సముద్రంలో కానివ్వండి నదుల్లో కానివ్వండి స్నానం చేసే ముందు రాళ్ళను నీటిలో వేసి తర్వాత మనము నీటిలోకి దిగాలనమాట అలాగే శివాలయంలోనే అమ్మవారికి అర్చించిన కుంకుమండిది అలాగే శివునికి అభిషేకించిన విభూది అనమాట వీటిని ధరించడం వలన మనకి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అలాగే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఏవి మనకి తగలకుండా ఉంటాయి అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్